ప్రియులారా, మీకెల్లరికును శుభము కలుగును గాక. ఆమేన్. ఆరాధన చేసుకుందామండి. శుభాకరా శుద్ధాకరా విశుద్ధవందనం నాభాన భూమి సార్వౌ నాచ్యవందనం. శుభాకరా శుద్ధాకరా విశుద్ధవందనం. విమోచకాపిత్రాత్మజండ విజయమంగళం సమస్త సృష్టి సాధనం
साव्यमंगलम् समस्त सृष्टि साधनम् साव्यमंगलम् शुभाकरा सुधाकरा विशुद्धवंदनम् तंड्रियु कुमारियु परिशुद्धात्मिकु नामना आमीन। महाकृपा कनिकरमुलु कलिगिन मा परलोकपु तंड्रि प्रेमगल मा तंड्रि काल समयमुलु नी स्वाधीनमुलो उन्नवि। ये समयमुलो ये घड़ियलो ये स्थलमुलो ये रीतिगा मेमु कूर्चोवलसिन वारमै उन्नामो आ रीतिगा मम्मुलनु कूर्चुंडबेट्टि మా తండ్రి సర్వవ్యాప్తి అయ్యున్న మా ప్రభువ సర్వములు సర్వమయుండి మమ్ములను నిత్యము కాపాడుచున్న మా తండ్రి, ఏ రీతిగా నిన్ను ఆరాధించవలెనో నేర్పించుచున్న మా తండ్రి, నీకు అనేక స్తుతులు స్తోత్రములు వందనాలు. దేవదూతలు పరలోక పరిశుద్ధులు భూలోక పరిశుద్ధులు నిత్యము నిన్ను స్తుతించుచున్నప్పటికీ బలహీనులమయ్యున్న మా యొక్క స్తుతులను ఆరాధనలు కూడా అందుకొని చుందందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాము. ఈ దిన ఆరాధనంతటిలో మీరుండి మాకు అందించవలసినటువంటి నీ దివ్య పలుకులను అందించి దీవించి మహిమ ఘనత పొందుమని యేసునామమున వేడుకొనుచు ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. దినక్రమాన శాంతి గుణంబులు దీనులకీర్చుచుందును. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. నేను పరిహారం చేయ లేని కీడు లేనే లేదు. నేను పరిహారం చేయ లేని కీడు లేనే లేదు. నేను భూలో దివిలో చేయ లేని మేలు లేనే లేదు. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. నేటి దిన వాక్య భాగముగా పరిశుద్ధ గ్రంథము నుంచి 91వ కీర్తనలు ఈ దినాన్ని కొంత మట్టుకు జ్ఞాపకం చేసుకుందాము. 91వ కీర్తన కొన్ని వచనాలు చదివి వినిపిస్తూ ఉన్నాను. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునయ్యున్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులనకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కను 1,000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యద్దకు రాదు, నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించదను. దేవదేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త నామమున ఈ సంక్లిష్ట పరిస్థితులలో కూడా దైవారాధనలో మీ గృహముల యొద్ద కూర్చుని శ్రద్ధగా
అనుసరిస్తున్నటువంటి మీకెల్లరకును ఎల్లవేళలా త్రిత్వ దేవుని మహాకాపుదల సదా మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. 91వ కీర్తనకును మన సంఘమునకును వాకలపూడిలో ప్రభు దైవజనులు ప్రత్యేకించి ప్రతిష్ఠించినటువంటి మహిమ స్వస్థత శాలకును దాదాపు అనేక సంవత్సరములు క్రిందట నా వ్యక్తిగత అనుభవమునకును ఎంతో సంబంధము ఇమిడి ఉన్నది. ఒక రకంగా ఈ 91వ కీర్తనతో నా యొక్క జీవన మనుగడంతా సంఘ పరిచర్యంతా కూడా ముడివేయబడి ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇది చాలా గంభీరమైన విషయం. ఈ కీర్తనకు గొడుగు కీర్తన అని పిలుస్తూ ఉంటారు. ఆనాడు ఇజ్రాయేలీయులను అరణ్యములో నడిపించే దినాలలో పగటి వేళ ఎండ దెబ్బ తగులకుండగా మేఘమును ఒక గొడుగుగా దించి నడిపించినటువంటి ఆ మహోన్నతుని యొక్క సన్నిధి ఈ దినమున కూడా మనను నడిపించుచున్నటువంటి గొప్ప ఆదరణ అభయము కలిగించే దివ్యమైన గొడుగు కీర్తన. గనుక ఈ కీర్తన ధ్యానిస్తూ ఉన్నప్పుడు కొన్ని మన సంఘ సంబంధమైన విషయాలు కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినాన్ని మహోన్నతుని చోటను నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రాంతి పొందేవాడుగా కనపడుచు ఉన్నాడు. ఇక్కడ ఈ ప్రస్తుత కాల పరిస్థితులను బట్టి మనము విపరీతముగా ప్రసంగాలు చేయడానికి కానీ తర్జన భర్జన చేయడానికి కానీ వివాదాంశంలోనికి తలదూర్చడానికి కానీ ఇది సమయము కానీ సమయము. అంతేకాదు ఒకవేళ హిస్టారికల్గా కానివ్వండి, లేక విజ్ఞానపరంగా కానివ్వండి, లేక వ్యాఖ్యాన గ్రంథాల పరముగా కానివ్వండి, ఏ రీతిగా కూడా ఇప్పుడు మనం సుదీర్ఘముగా సమయాన్ని వెచ్చించడానికి కూడా అవకాశము లేని చివరి ఘట్టములో మనం కొనసాగుతున్నామని విశ్వాసులైన మీరు గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఇవి అంత్య దినములు, ఇవి చివరి దినములు, అపాయకరమైన దినములు. ఏ దినమున ఏమి సంభవించునో, ఎలాగున సంభవించునో ఏ నరుడు కూడా ఊహించ సత్యము గాని రీతిగా ప్రస్తుత దినములు సాగుచు ఉన్నవి. గనుక ఈ దినమున ఈ రీతిగా కర్ఫ్యూ ఉంటుందని గాని మనం ఎవరు ఊహించుకోలేదు. నిన్నటి దినాన్ని శనివారం సాయంకాలానికి అందరికి విషయాలు అందించడం జరిగింది. గనుక ఏనాడో దైవజనుడు చెప్పిన మాట మాటి మాటికి జ్ఞాపకం రాక తప్పదు, రేపుకు రూపు లేదని. రేపు ఆరాధన మనం ఈ రీతిగా చేసుకుందాం, ఇలాగం చేసుకుందాం అని మనం ఎన్నో ఊహించుకోవచ్చు. ఈ విధంగా ఇన్ని గంటలకు బయలుదేరదాం, మళ్ళా తిరిగి ఇన్ని గంటలకి ఇంటికి చేరదాం అని ఒక మన ప్రణాళికలు రూపుదిద్దుకోవచ్చు. కానీ రేపుకు రూపు లేదు సుమా అనే విషయాన్ని మాటి మాటికి నేటి పరిస్థితులు మనకు మారు రోగుచున్నట్లుగా వినబడుచు ఉన్నవి. ప్రియులారా, గనుక ఈ కొద్ది సమయంలోనూ నేను జ్ఞాపకం చేయవలసిన మాటలు ఏంటంటే, మనము ఏమాత్రము కూడా శంకించక, ఆలోచించక, అనుమానించక త్వరపడి ఈ గొడుగు నీడలోనికి రావలసిన వారమై ఉన్నాము. రండి రండి, పరుగెత్తుకుని రండి ఈ మహోన్నతుని నీడలోనికి. త్వరపడి రండి, వేగముగా రండి, భయపడక రండి, వెనుకాడక రండి, తెగించి రండి, నడుములు బిగించి రండి, సందేహించక రండి, నిర్భయముగా రండి, నిరీక్షణతో రండి, విశ్వసించి కదలి రండి మహోన్నతుని గొడుగు నీడకు. ఎందుకు అంటే
ఇక్కడ మనము దేవదేవుని యొక్క సర్వశక్తులను గురించి వివరించుకోవడానికి మనమే అపాటి వారము. ఎల్షడ్డాయ్ సర్వశక్తి గల దేవుడైన ఆ సర్వశక్తిని వివరించడానికి మనకున్న శక్తి ఆపాటిది. మనకున్న జ్ఞానశక్తి కానివ్వండి, జ్ఞాపక శక్తి కానివ్వండి, మనకున్నటువంటి ఏ విధమైనటువంటి శక్తి అయినా సరే మనము ఆ మహాశక్తిని గురించి వివరించజాలము. కనుక ప్రియులారా, మనము వెనుకాడక ఏ విధమైనటువంటి సందేహములు లేకుండగా పరిగెత్తుకుని దైవ మహిమగల సాన్నిధ్యములోనికి మనము పరిగెత్తుకుని రావలసిన వారముగా ఉన్నామని ఈ మాటలతో మిమ్మల్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి కాల సంక్లిష్ట పరిస్థితులను గూర్చి మరి ముఖ్యముగా క్రైస్తవ ఆరాధనలకు కేవలము ఆదివారములే మరింత కఠిన పరిచిన తరుణాలలో ఆది సంఘకాల స్థితిగతులను మనం స్మరించుకోవాలి. ధైర్యము వహించి అపొస్తలుల కాలంలో అపొస్తలుల యొక్క పరిచర్య విధానంలో ఆరాధన విధానంలో ఎన్నో భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొని భయానక పరిస్థితుల మధ్యలో కూడా వారు విశ్వాసమును కాపాడుకొనడానికి ప్రయాసపడ్డారు. విశ్వాసమును కాపాడుకుంటూ నిరీక్షణలో సాగిపోవడానికి ఎన్ని కష్టాలైనా అనుభవించారు. కనుక అపొస్తలుల కాలమును మనము కాస్త గమనించుకుంటూ ప్రభు యొక్క రాకడకు మరింతగా వేగిరపడుచు వాక్యానుభవలోనికి ముందుకు సాగిపోదాం. సంఘ బిడ్డలు గమనించాలి, 2002 సంవత్సరంలో జనవరి నెల 15వ తేదీ అర్ధరాత్రి సమయంలో ప్రభువు దైవజనులు ప్రత్యేకమైనటువంటి ప్రవచనాత్మక సందేశాన్ని మనకు అందించారు. అది మనం లిఖితం చేశాము, కొన్ని ప్రతులు కొంతమంది చదివారు. అందులో కొన్ని ప్రత్యేకమైనటువంటి సందేశాలు వ్రాసి పంచడం కూడా జరిగింది. ఈ దినాన్ని నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ గడ్డు పరిస్థితులలో మహిమ స్వస్థత శాలను మీరు తప్పకుండా జ్ఞాపకం చేసుకునండి. ఆరాధనలు రావడానికి వీలు లేకపోయినప్పటికీ కూడా త్వరపడండి. ఆనాడు దైవజనుడిచ్చిన వర్తమాన సారాంశంలో ప్రాముఖ్యమైన సంగతి, ఇదిగో ఒక్కడా ఒక స్థిరమైన స్తూపమును ప్రభు స్థాపించారు, ఇది జయించుటకు సాదృశ్యము, ఇది ఎలాంటి భిన్నమైన పరిస్థితులు వచ్చినా కదల్చబడనటువంటి స్థిరపరచబడినటువంటి స్తూపమై ఉన్నది. అలాగునే మరొక విశిష్టమైనటువంటి ఆదరణ, పరలోకము నుండి ఒక విశిష్టమైనటువంటి పంచ రంగులతో దిగివచ్చినటువంటి ఒక గొడుగు మహిమశాల ఎదుటకు దిగివచ్చి నిలిచినది అనే మాటలు మనము ఆనాటి ప్రవచనాత్మక వర్తమానములో వినియున్నాము, అనేక పర్యాయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. గనుక ఈ గొడుగు నీడకు రావడానికి ఏమాత్రమును కూడా సందేహించకండి. ఎందుకంటే ఈ సంవత్సరము ఈ ఏడాదిలోనే ఈ నెల నుంచి అక్కడ నిరంతర ప్రార్థనలు మీ కొరకు, లోకము కొరకు, ప్రస్తుత కాల పరిస్థితుల కొరకు, సార్వత్రిక క్రైస్తవ వ్యవస్థ కొరకు, సువార్త వ్యాప్తి కొరకు, అన్ని విషయాల కొరకు నడుములు బిగించి తెగించి సమర్పించుకుని అంకిత భావంతో ప్రార్థన చేయడానికి ఒక చిన్న ప్రార్థన మందను సిద్ధపరిచాం. 3 నుంచి 5 మాత్రమే, 5 దాటి ఉండరు, 3 లోపల ఉండరు, 3 5 మధ్యలో ఖచ్చితంగా ఉంటారు. వారు కొన్ని గంటలు ప్రత్యేకముగా
ఒక దినాన్ని ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాగున ప్రతి దినము అక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ టీవీ ఛానల్ ద్వారా గానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా గానీ ఆ మాటలు వింటున్న వారు కొంతమంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. అలాంటి వారి కొరకు ఏ సమస్య అయినా ఎక్కడి వారైనా ఏ స్థితిలో ఉన్న వారైనా వారు ఫోన్ చేసిన వెంటనే వారి పేరు వారి సమస్య మేము నోట్ చేసుకుంటాం పుస్తకంలో. అది ఈ కంపెనీ వారి దగ్గర ఉంచబడుతుంది. అలాగున నిరంతరము కూడా ఈ ప్రార్థన ప్రక్రియ కొనసాగించడానికి ప్రభు ప్రేరేపించి ఆయత్తపరిచి కొంతమందిని సిద్ధపరిచి ఉన్నారని జ్ఞాపకం చేయడానికి నేనెంతో సంతోషిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ఈ గొడుగు అనేది మరి మనం వింటూ ఉన్నాము 91వ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు కూడా కొన్ని జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ 4వ వచనంలో చూస్తే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఒక రకంగా చెప్పాలంటే మనం పరుగెత్తుకొని దావీదు అంటున్నాడు, నా దాగు చోటు నీవే. ఇక్కడ ఈ కరోనా వైరస్ కానివ్వండి, అలాంటి వైరస్లకు సంబంధించినటువంటి కొత్త వైరస్లు ఎన్నో రాబోతున్నాయి, వాటన్నిటి నుంచి కూడా మానవులను తరిమి ప్రతి విధమైన కీడు నుండి కాపాడడానికి మనము పరిగెత్తుకుని దాగోవలసినటువంటి సురక్షిత స్థానమే మహాదేవుని యొక్క సన్నిధి అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, అక్కడ మహిమశాలలో ఇది పరలోకపు గవిని, అనేకుల కొరకు నిరంతరము చేయబడుచున్నటువంటి ప్రార్థనాశాల అని ఆనాటి ప్రవచనాన్ని ఈనాడు ప్రారంభిస్తూ ఉన్నాం. అది నిరంతర ప్రార్థనశాల, కేవలం సోమవారం సస్వాలు మాత్రమే కాదు సుమా, ఆదివారం ఆరాధనలు మాత్రమే కాదు సుమా, నిరంతర ప్రార్థనశాలగా ప్రభు మారుస్తూ ఉన్నారు. ఒక బృందం ఎప్పుడూ అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు నీడనిచ్చేది ఎవరు అంటే సాక్షాత్తు ఆ మహిమోన్నతుని రెక్కలే మనకు నీడ. ఆయన నీడలోనికి నీవు త్వరపడి చేరినట్లయితే ఏ తెగులు కూడా నీ గుడారములోనికి రావడానికి భయపడుతుంది. అది ఇక్కడ మాట్లాడుచు ఉన్నది వాక్యము, రాత్రి వేళ కలుగు భయానికైనా పగటి వేళ ఎగురు బాణమునకైనా, చీకటిలో సంచరించే తెగులునికైనా మధ్యాహ్నం వేళపాటు చేసే ఏ రోగమునకైనా సరే మనకు భయము లేదు. నీవు భయపడకుందువు. లోకమంతా దద్దరిల్లినా, లోకమంతా కలవరపడుచు ఉన్నా, కలత చెందుచు ఉన్నా, ఓ రాకడ విశ్వాసి ఓ పెళ్లి కుమార్తె సిద్ధ మనస్సు కలిగినటువంటి ఓ ప్రియ విశ్వాసి, నీవు ఏనాడు కూడా భయపడవు సుమా, భయపడకుందు. మీరు భయపడకుందురుగాక. ఎలాంటి వార్తలు విన్నా, ఎలాంటి పరిస్థితులు మన కన్నుల ముందే మన ఇంటి ప్రక్కనే, ఇక్కడ చూడండి ఎంత ఆశ్చర్యకరమైన వాక్యం రాయబడి ఉందో, నీ ప్రక్కను 1000 మంది పడినను. ఎవరో మన వీధిలో ఎవరో పడిపోయారండి, అయ్యో మన ఊళ్ళోకి వచ్చేసిందండి. అంత కంగారు విశ్వాసికి ఉండనవసరం లేదు. నీ ప్రక్కనే ఎక్కడో వీధిలో కాదు, ఆ వీధి కొసలో కాదు, లేక మన ఇంటి ముంగిట కూడా కాదు, నీ ప్రక్కనే 1000 మంది పడిపోయినా నీ కుడి ప్రక్కను 10,000 మంది ఉన్న పాటున కూలిపోయినా అపాయము నీ యొద్దకు రాదు. జాగ్రత్త, ఈ మాటలు చెప్పడానికి తేలికగానే ఉన్నాయి, వినడానికి కూడా కాస్త బాగానే ఉండొచ్చు, కానీ ఇక్కడ ఒక విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఆ విషయం ఏంటంటే చూడండి, అపాయము నీ యొద్దకు రాదు అనగా నీ యొద్దకు అనగా ఎవరి యొద్దకు? ఎవరైతే ఈ లోకములో నుండి ప్రత్యేకించబడి, ఎవరైతే ఈ లోక వ్యవహారములలో నుండి ప్రత్యేకించబడి,
ఎవరైతే ఆ సర్వోన్నతుడు ఆ సర్వశక్తి గల మహోన్నతుని నీడకు పరుగని వస్తారో ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఆవేళ శాల దగ్గర వచ్చిన వర్తమానములో ఎందరూ ఈ మహిమ శాలను ఆశ్రయము కోరి ఆశ్రయిస్తారో వారికి ఆశ్రయ దుర్గమైన ప్రభువే వారికి ఆశ్రయమిస్తారు అని మనం విన్నాం గత కాలములో. గనుక మా గురించి ప్రార్థన చేయండి అనడం మంచిదే, గాని మీ విశ్వాసము కూడా వాగ్దానము వైపు కూడా గురిపెట్టి చూడాలి. ప్రభు మనకి ఒక బలమైన వాగ్దానం ఇచ్చారు కాకినాడ పట్టణంలో, మనకి మహిమ స్వస్థలలో అనేకమైన వాగ్దానములు ఇవ్వబడ్డాయి, ప్రవచనాత్మక సందేశాలు ఇవ్వబడ్డాయి, ఎంతో ధైర్యమును ప్రభు మనకు అందించారు. కనుక ఈ విషయాలు ఏనాడు మర్చిపోవద్దు. నీవు ప్రత్యేకించబడి మహిమశాల ధరికి ఆ మహిమ గల మహోన్నతుడు నివాసము చేర్చినటువంటి ఆ మహిమ సన్నిధి అనే నెడలోనికి నీవు వచ్చినట్లయితే నీవు ఏ విషయానికి కూడా భయపడకుందు. అలాగనే నీవు కన్నులారా చూచుతుండగా అనేక మంది మన కండ్ల ముందే నశించిపోతూ ఉంటారు, అనేక మంది మన కండ్ల ముందే దిక్కు తోచని పరిస్థితుల్లో చిక్కుకుంటా ఉంటారు. ప్రియులారా, ఇక్కడ పదో వచనాన్ని చూస్తే నీకు అపాయమేమీ రా. ఇక్కడ చాలా పర్టికులర్గా నీకు సమర్పించుకున్నటువంటి నీకు, ఆశ్రయము కోరినటువంటి నీకు, విశ్వాసముంచిన నీకు, నిరీక్షణ కలిగి ఉన్న నీకు, విశ్వాసమును ఎప్పటికప్పుడే పరీక్షించుకుంటూ కాపాడుకొనుచు ఉన్నటువంటి నీకు ఏ అపాయము రాదట, నీకు ఏ అపాయమును రాదు. అపాయం అనేది ఒక రకంగా ఉండదు. అపాయం అనేది కేవలము ఏదో జలుబు వల్ల, దగ్గు వల్ల, జ్వరం వల్ల, ఆయాసం వల్ల, నీరసం వల్ల, లేక ఆకస్మిక ప్రమాదం వలన, లేక మరొక వైరస్ వలన, ఈ కరోనా వలన, లేక మరొక వైరస్ వలన అపాయం ఒక రకంగా రాదు. ఇక్కడ మనకు ఇవ్వబడిన గొప్ప వాగ్దానం ఏమిటంటే ఇంకను ఈ యుగ సమాప్తం అయ్యే వరకు ఎన్ని అపాయాలైతే పొంచి ఉన్నాయో ఒకదాని వెంబడి ఒకటి ఈ లోకం మీదకి కుమ్మరించబడడానికి సిద్ధముగా ఉన్నవో, అలాంటివి ఏవైనా కావచ్చు, ఏ అపాయమునకు కూడా మనం భయపడక్కర్లేదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించను. ఈ దేహం అనే గుడారములోనికి ఈ తెగులు రావాలంటే ఆ తెగులు భయపడవలసిందే. ఆనాడు ఇజ్రాయేలీయుల యొక్క గృహాల్లోనికి ఆ మరణ దూత చొచ్చుకుని వెళ్ళాలంటే భయపడింది కదా. ఏ గడప కమ్ము మీద అయితే గొర్రెపిల్ల రక్తపు ఆనవాళ్ళు ఉన్నాయో ఆ ఇంటి దగ్గర నిలబడడానికి కూడా మరణ దూతకు అధికారం ఇవ్వబడలేదు. ఆ ఇంటిని తప్పించి ప్రక్క ఇంటిలో ఉన్న వారిని తొలిచూలు బిడ్డను లేక తొలిచూలు ఏవైతే వాటిని తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది కదా. వీలారా, గనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడుగబడి ఆయనని విశ్వాసం ఉంచి ఒక దృఢమైన విశ్వాస వీరుల వలే, ధీరుల వలే, సూర్యుల వలే నీవు నిలబడగలిగినట్లయితే నీవు నిబ్బరముగా నిలవబడి స్థిరముగా స్థిరపరచబడి ఆయన వైపే నీ గురి నిలిపినట్లయితే ఆ గురిని దాటి ఈ గుడారములోనికి ఏ తెగులు ప్రవేశించజాలదని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక విశ్వాస బలము, మనోబలము, ఆత్మబలము, వాక్య బలము, నిరీక్షణ బలము, పరిశుద్ధుల ప్రార్థన బలములు, పరలోక పరిశుద్ధుల విజ్ఞాపనలు, దేవదూతల యొక్క ప్రార్థనలు ఇన్ని దాటుకుని ఏ కీడు గుడారంలోనికి చొరబడగలదు? అందుచేత ప్రియ విశ్వాసులారా, నిర్భయముగా ఉండండి. ఒకవేళ ఇంటిలో నుంచి బయటకు వస్తే భయము, ఈ వీధిలోంచి వెళితే భయము, ఆ రోడ్డు మీద నుంచి వెళితే భయము,
ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా భయమే భయమే భయమే. మార్గమంతటా చీకటిమయమే, మార్గమంతటా ఆందోళనే, మార్గమంతటా ఏదో ఒక భయానక పరిస్థితులు మనలను వెంటాడుచు ఉన్నవి కదా. అయితే నీ మార్గములన్నిటిలో కూడా నిన్ను కాపాడుటకు ఆయనట నిన్ను గూర్చి చాలా ప్రత్యేకముగా దేవదూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, వారు ఏ అపాయము మనకు తగలకుండగా మనల్ని కాపాడుచు భద్రముగా మనకు కావలి భట్టులుగా మన వెంటే ఉంటారని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, చివరిగా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విషయాలన్నీ కూడా ఎందుకు నీ విషయంలో జరుగుతున్నాయి? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించదను. చివరి మాట చాలా ప్రాముఖ్యమైన మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నీవు నన్ను ప్రేమిస్తున్నావు గనుక నేను నిన్ను తప్పిస్తున్నాను అంటున్నాడు ఆయన. గనుక రోమిలు రాసిన పత్రిక 8:28 చూస్తే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి సమస్తమును జరుగుచున్నవని మనము ఎరుగుదుము. ఇప్పటికే మన సంఘ బిడ్డలు నిలిచి స్థిరపరచబడిన బిడ్డలు బాగుగా ఎరుగుదురు. ఎన్ని సమస్యలండి మనకి, ఎన్ని క్లిష్టమైనటువంటి ఆందోళనలు, వీటన్నిటిలో కూడా దేవుడు మనల్ని తప్పించారు అంటే దేవుని యొక్క వాగ్దానము మన మధ్య నిలిచి ఉన్నది. కనుక ఆయన్ని ప్రేమించే విశ్వాసులు నిలిచి ఉన్నారు. లోకమును ప్రేమించేవారు, అధికారాలను ప్రేమించేవారు, ధనాన్ని ప్రేమించేవారు, కులాలను ప్రేమించేవారు, బంధువులను ప్రేమించేవారు, లేక ఏవో వారి ఇష్టాలను ప్రేమించుకునేవారు ఇక్కడ ఈ మహిమ స్థానంలో నిలవలేకపోయారు. నిలిచి ఉన్న వారితో మాట్లాడుతున్నాను ఈ దినాన్ని. నిలిచి ఉన్న దేవ ప్రియులారా, స్థిరపరచబడినటువంటి రాకడ విశ్వాసులారా, ఈవేళ మీరు ధన్యులు ధన్యులు ధన్యులు. ఎందుకంటే ఈ మాటలు లోకము కొరకు అందరి కొరకు కాదు, కానీ ఈ దినాన్ని నేను ప్రత్యేకముగా మన సంఘ బిడ్డలై ఉన్నటువంటి కాకినాడ బైబిల్ మిషన్ విశ్వాసులైనటువంటి పండుగపాలకు సంబంధించినటువంటి విశ్వాసులైన మహిమ స్వస్థత శాలకు సంబంధించినటువంటి విశ్వాసులైన నేను మీతో మాట్లాడుచున్నా. ప్రియులారా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను తప్పిస్తాను. ఇక చివరగా ఈ మాట మీరు గుర్తుంచుకోండి, మనము ఆయన్ని ప్రేమిస్తున్నట్లయితే మనల్ని తప్పించే బాధ్యత ఆయన భుజం మీద వేసుకుంటున్నాడు అన్నమాట. బైబిల్లో మనకు అనేక వాక్యాలు ఉంటాయి, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు తీసుకుంటారు, ఎవరికి ఏ సమయంలో ఏది కావాలో వారికి అనుకూలమైన వాక్యాలు ఎత్తి ప్రార్థన చేస్తారు. ప్రభువా, నా పనుల భారము నీ మీద వేయమన్నావు కదా, నా భారం అంతా నీ మీద వేస్తున్నాను ఆయన అని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఏనాడు దేవుని ప్రేమించడం ఎరగరు, దేవునికి సమర్పించడం ఎరగరు, దేవుని ఎదుట ఒక కృతజ్ఞత అర్పణ ఇవ్వడం ఎరగరు. అసలు కృతజ్ఞతే అనేది మన అనుభవాల్లో మనం చూడము. కానీ నాకున్న చింత అంతా, నా పని భారం అంతా నీ మీద వేసేస్తున్నాను ఆయన, వేసేస్తున్నాను ఆయన అని ఏదో సుదీర్ఘ ప్రార్థన చేసేస్తూ ఉంటారు. వాళ్ళు అలాగే అణగబారిపోతూ ఉంటారు, కానీ ఏనాడు ముందుకు రావడం నేను చూడలేదు. కనుక ఇక్కడ చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన తప్పకుండా తప్పిస్తారు, ఆయన తప్పకుండా పోషిస్తారు. నిజమే ఏ తెగులు మన కూడా నన్ను చొరబడలేదు, కానీ వీటన్నిటికీ మనకు చాలా బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏమిటంటే, మనము ఈ చివరి దినాలలో పూర్ణాత్మతో పూర్ణ వివేకముతో, జాగ్రత్త, ఆత్మతో ఒకటే కాదు, విశ్వాసంతో ఒకటే కాదు, భక్తితో ఒకటే కాదు, వివేకముతో కూడా ప్రేమించాలి. చాలామంది వివేకము లేకుండా బుద్ధిహీనులుగా వెంబడిస్తూ ఉంటారు, జనాలు చూసిపోతూ ఉంటారు, డబ్బులు చూసిపోతూ ఉంటారు, రకరకాల హోదాలు చూసి పోతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, వివేకముతో మనం ఆయన ప్రేమించాలి. మనకున్నటువంటి పూర్ణ బలముతో, పూర్ణాత్మతో, పూర్ణ ఇష్టముతో ఆయన మనం ప్రేమించాలి. కనుక ఈ ఏడాదంతా కూడా 2021 సంవత్సరంలో మనం
సురక్షితముగా సుక్షేమముగా ప్రవేశించే వరకు కూడా మనము ఈ కృతజ్ఞతార్పణల పండుగను జ్ఞాపకం చేసుకుంటూ మీరు స్తుతియు మహిమయనే కీర్తన నీకు ఏమి ఇవ్వగలననే కీర్తన తనువు నాదిదిగోగైకుని మరి కీర్తన ఈ మూడు కీర్తనలు కంఠస్థం చేసేసుకుని అప్పుడప్పుడు ఒక్కొక్క చరణాన్ని మనసు లోపటికి తెచ్చుకొని నెమరు వేసుకుంటూ సారాన్ని మనం మృంగుతూ ప్రభువుకి పూర్ణాత్మతో పూర్ణ ఇష్టముతో ఆయన్ని ప్రేమించడానికి సంసిద్ధులవ్వాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మనము ఆయన్ని మిక్కుడముగా ప్రేమించడం నేర్చుకోగలిగితే, ఆయన్ని ప్రేమించగలిగితే మనము మనల గురించి మనం ఏమి చింతించవలసిన పని లేనేలేదు, భయపడవలసిన పని లేదు, కంగారు పడవలసిన పని లేదు. ప్రతి విధమైన కీడునకు మిమ్ములను ఆయన దూరముగా ఉంచును గాక. ఆమీన్. ప్రభు మిమ్ములను ఆయన మహిమగల రెక్కల చేత కప్పి భద్రపరచును గాక. ఆమీన్. మరణాత కృపగల మా తండ్రి, ఈ మాటలు ఈ దినమున నిలుచున్న ప్రియ బిడ్డలందరి విషయంలో గ్రహింపును కలుగు చేసి ఇది ఒక సాధనగా అభ్యాసముగా నీ బిడ్డలు నిన్ను ప్రేమించడములో ఉన్న ఆశ్చర్యకరమైన ఆనందాన్ని, ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలని, ఆశ్చర్యకరమైనటువంటి ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని పొందుటకు నీ బిడ్డలు నిన్ను ప్రేమించే పనిలో నిమగ్నమయ్యేటట్లుగా సహాయము చేయమని యేసు నామమును సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. నిత్యమైన కృప సదా మీకు తోడుగా ఉండును గాక.